Pavan Kalyan in negative corner lo chottam veru. In positive corner lo na kanipichindi entante andulo. Vastavanga illandro kurrolu. Kurrolu sahajanga aveshparlu. ఇప్పుడు చిన్న మాట అంటే తట్టుకోలేనటువంటిది అంటే వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎన్ని తిట్టినా పెద్దగా లెక్క ఉండదు కానీ పవన్ కళ్యాణ్ అయినా ఏ హీరోలకైనా సరే దేవుళ్ళ కిందనే ఫీల్ అవుతారు పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన దేవుడు వాళ్ళకి ఆ దైవత్వాలు ఆపాదించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే చిన్నపాటి దానికి కూడా గయ్యమని లేచిపోతారు అలాగే లేచేటప్పుడు ఏమవుతుంది వాళ్ళని ఓన్ చేసుకుంటా అంటే వాళ్ళకి కమిటీ వేసేసి నువ్వు సోన్ సోర్ నాయన అని చెప్పారనుకోండి చెప్పేసిన దగ్గర నుంచి ఆహా నేను జనసేన సోన్ సోర్ డివిజన్ అధ్యక్షుడిని మండల అధ్యక్షుడిని అని కూర్చుంటాడు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు రాంబాబు ఏదో అన్నారు అనుకోండి అట్ మనం వెళ్ళిపోదాం పద అంటాడు వీళ్ళు నలుగురు కూర్చుని కలిసే పద మనం సంగతి తేల్చేద్దాం అంటారు అక్కడికి వెళ్తే ఏమవుతుంది ఏ గొడవ అవుతుంది అవతల చూస్తూ ఊరుకుంటారా కాపాడి మళ్ళీ వాళ్ళని అది రైట్ అని అనలేరు రైట్ అని అనాల్సిందే అన్న తర్వాత వాళ్ళు చేసిన తప్పు మూలంగా ఇప్పుడు ఆయన బయటికి తీసుకురావాలి వాళ్ళేదో నిజంగా ఇంటెన్షనల్ క్రిమినల్స్ కాదు కానీ చట్ట ప్రకారం అయితే నేరమే అవుతుంది అంటే ఆవేశంలో తొందరపడ్డం కానీ చట్ట ప్రకారం నేరమే మర్డర్ ఆవేశంలో చేశానంటే వదిలేస్తారా శిక్ష తగ్గుతుంది అంతవరకు ఇప్పుడు మొన్న జరిగింది ఏంటి పవన్ కళ్యాణ్ చెప్పామని కొట్టించాడా ఆవేశం అట్లాంటప్పుడు ఇక ఈ పోస్టులు ఇచ్చిన తర్వాత అట్లా రోజు ఇదే పని అవుతుందేమో అని ఆగుతున్నారా అనేది ఒక ఆస్పెక్ట్ కానీ రాజకీయ పార్టీలో మరి అన్ని ఏళ్ళు ఆగడం అనేది కూడా అదే కదా అది అదే అంటుంది నెంబర్ వన్ ఆ ఆస్పెక్ట్ రెండవది ఏంటయ్యా అంటే ఇప్పుడు ఏ రకంగా వెళ్ళాలి తెలుగుదేశం వచ్చేటప్పటికి నువ్వు ఓడు గెలువు బూత్ లెవెల్ కమిటీలు మండల కమిటీలు ఇవన్నీ పార్టీ నాయకత్వం